Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ చంద్రబాబుతో ఎక్కడ చెడింది? నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మేనమేషాలు లెక్క పెడుతూ రోజులు గడిపేస్తారనే ఆరోపణలను మరోమారు నిజం చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో విజయం సాధించిన నాటి నుంచి టీటీడీ చైర్మన్గా TV5 అధినేత బిఆర్ నాయుడు నియమితులవుతారనే ప్రచారం జరుగుతూనే ఉంది. సుదీర్ఘకాలం నాంచిన తరువాత ఎట్టకేలకు చంద్రబాబు ఆయన పేరునే ప్రకటించారు. చైర్మన్తో పాటు 24 మంది సభ్యుల పేర్లను కూడా ప్రకటించారు. వీరిలో తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు, ఒక మాజీ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. ఎన్నికలలో తెలుగుదేశం గెలవడానికి గరిష్టంగా సాయం అందించిన మీడియా సంస్థల రుణం తీర్చుకోవడానికి టీటీడీ బోర్డు పదవులను చంద్రబాబు కానుకగా సమర్పించినట్లుగా ఈ కూర్పు కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న బిఆర్ నాయుడు TV5కు యజమాని. అలాగే బోర్డు సభ్యురాలిగా ఈనాడు MD కిరణ్ వియంకులు అయిన సుచిత్ర ఎల్లో నియమితులయ్యారు. పాపం చంద్రబాబు నాయుడు విజయం కోసం అహర్హం పనిచేసినా సరే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు మాత్రం ఏమీ దక్కలేదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో మీడియా సంస్థలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి తమకు అనుకూల పార్టీలు విజయం సాధించడానికి ముందు వెనక చూసుకోకుండా కార్యకర్తల్లాగా పనిచేసిన సంగతి తెలిసిందే. జగన్ కోసం ఆయన సొంత మీడియా సంస్థలు సాక్షి గ్రూపు ఉండగా ఎన్డీఏ కూటమి పార్టీలను గద్దె మీదకి తీసుకురావడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 సంస్థలు బరి తెగించి పనిచేశాయి. TV5 అధినేత బిఆర్ నాయుడు ఎన్నికలకు ముందు నుంచే కూటమి గెలిచిన తరువాత టీటీడీ చైర్మన్ పదవి కావాలనే డీల్ను ఓకే అనిపించుకున్నట్లుగా సమాచారం. కానీ గెలిచిన తరువాత ఆయనకు హామీ ఇచ్చారు, కానీ పదవి దక్కడం చాలా ఆలస్యమైంది. ఈనాడు MD కిరణ్ వియంకరాలు సుచిత్ర